భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం యువతని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక సంస్థ మీద ఇప్పుడు మానవ హక్కుల కమిషన్కి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఇది తీవ్రవాద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసన్ ఐఎస్ఐఎస్కి సంబంధించి వాళ్ళు ఒక వెబ్సైట్ పెట్టారంట. ఇందులో హిందూ మతాన్ని కించపరిచే విధంగా, అలాగే మత కల్లోలాన్ని ప్రేరేపించే విధంగా, భారతదేశంలో ఉన్న ముస్లిం యువతని తీవ్రవాదం వైపు మరలించేలా, దేశ సమగ్రతకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలు ది ఖురాసన్ డైరీ అనే వెబ్సైట్ని భారతీయ ప్రజలు వీక్షించకుండా నియంత్రించాలి అంటూ సైబర్ లాకి సంబంధించి ఆదేశాలు జారీ చేయాలంటూ సీనియర్ న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 69 ప్రకారం అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. దీన్ని పిటిషన్ కింద 10733/in/2024గా నమోదు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు విచారిస్తోంది.